Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్నానం పానం అన్నీ అక్కడే, జేసీ వెరైటీ నిరసన. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది వ్యవహార శైలికి నిరసనగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన కొనసాగుతోంది. సమీక్షా సమావేశానికి హాజరు కావాలని ముందుగానే సమాచారం ఇచ్చిన అధికారులు ఎవరూ రాకపోవడంతో జేసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో రోజంతా మున్సిపల్ కార్యాలయంలోనే ఉన్న ఆయన రాత్రి కూడా కార్యాలయంలోనే పడుకున్నారు. ఇక 3వ తేదీ మంగళవారం కూడా ప్రభాకర్ రెడ్డి తన నిరసన కొనసాగిస్తూ మున్సిపల్ కార్యాలయంలో స్నానం చేశారు. తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ నెల 2వ తేదీన అంటే సోమవారం మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి కమిషనర్ సహా అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే 2వ తేదీ అదే సమయానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి నగరంలో కరోనా వైరస్ 3వ దశపై అవగాహన ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. దీంతో అధికారులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. చివరకు ఎమ్మెల్యే నిర్వహించిన కరోనా అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు మున్సిపల్ సిబ్బంది. ఈ ర్యాలీ పూర్తి కాగానే అధికారులు ఎవరెళ్లకు వారు వెళ్ళిపోయారు. అయితే ఈ ర్యాలీ పూర్తయ్యాక అధికారులు వస్తారని మున్సిపల్ కార్యాలయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదురు చూశారు. అయినప్పటికీ అధికారులు ఎవరూ రాకపోవడంతో ఆయన రోజంతా అక్కడే బస చేశారు. మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇవ్వకుండానే సెలవుపై వెళ్లడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ వచ్చే వరకు మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని ఆయన నిరసనకు దిగారు. అధికారులు వచ్చే వరకు తాను మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చెప్పారు. సాయంత్రం 4:30 గంటలకు కొందరు అధికారులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగానే వారికి వంగి వంగి నమస్కరించి జేసీ ప్రభాకర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కనీసం ముందుగా సమాచారం ఇవ్వకుండా కమిషనర్ ఎలా వెళతారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వ తేదీ సోమవారం నాడు రాత్రి భోజనం చేసి అక్కడే నిద్ర చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 3వ తేదీ మంగళవారం ఉదయం కూడా ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలోనే స్నానం చేశారు.